ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 15 నుంచి 30 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 25 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపునుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఐఆర్ పెండింగ్, డీఏ సరెండర్ లీవ్లు, పదవీ విరమణ బకాయిలపై ఉద్యోగ సంఘం నేతలతో మంత్రుల బృందం చర్చించనుంది. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు క్యాంప్ ఆఫీస్ నుంచి అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతామన్నారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణమంటూ మంత్రి రోజా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవటం తప్ప ఆయన కోసం ఆమె చేసిందేమీ లేదన్నారు. వైఎస్ఆర్ కు నిజమైన వారసుడు సీఎం జగన్ ఒక్కరేనని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం సీఎం జగన్ పనిచేస్తుంటే వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారని మండిపడ్డారు రోజా. విశాఖ వేదికగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇటువంటి క్రీడలతో తమలో ఉన్న ప్రతిభ బయటపడుతుందని క్రీడాకారులు చెబుతున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు నగదు బహుమతిని ప్రవేశపెట్టడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు క్రీడాకారులు. అన్నమయ్య జిల్లా బొమ్మయ్య గారి పల్లిలో 2,57,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ఏపీ మోడల్ స్కూల్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన తమ్ముడి భార్య పొంగూరు ప్రియ నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని, వెంటనే నారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో జరుగుతున్న స్పందనలో పాల్గొన్న ఆమె ఈ మేరకు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణకు వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకు మరో 2 వారాలు సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్కు లేఖలు పంపించారు. పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలా వారానికోసారి విజయవాడ వస్తుంటారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సిటైర్లు వేశారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి అజెండా ఏంటో కూడా తెలియదన్నారు. విజయవాడ 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు చెందిన 6 జిల్లాల కలెక్టర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్వో, ఏఆర్ఓలకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ముఖేష్ కుమార్ మీనా. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కలెక్టర్ గౌతమి విస్తృతంగా పర్యటించారు. ముందుగా రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల ఇసుక రీచ్ ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్నికల ఈవీఎంల డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని తనిఖీ చేసి భద్రతపై అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. చౌటపల్లిలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేసి 2వసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రఘురామరెడ్డి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ సూసైడ్ ప్రివెన్షన్ అంశంపై విజయవాడలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీఎన్ఆర్టీ సంయుక్త ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఈ శిక్షణ
మూడు రోజుల పాటు సాగనుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ పాల్గొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధ్యాపకులు కళాశాలల యజమానులే చొరవ తీసుకోవాలని సౌరభ్ గౌర్ లెక్చరర్స్ కు సూచించారు. నెల్లూరు జిల్లా కావలి 40వ వార్డులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ముస్లిం యువకులతో పాటు 200 మంది మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీకి రక్షగా నిలుస్తాయన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎంపీ కోటగిరి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా తిరుమలాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్దే లక్ష్యంగా పాలన చేస్తున్నారని చెప్పారు. అన్ని రకాల సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలు నిర్వహణకు అనేక భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్దికి ఆకర్షితులై 18వ వార్డుకు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించవద్దని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. మరోవైపు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో మాటల యుద్దం నడిచింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం అనాలోచితంగా కేవలం 290 టీఎంసీల నీటి కేటాయింపునకు ఒప్పుకోవడంతో తెలంగాణకు నష్టం జరిగిందని తెలిపారు. సాగునీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందన్న కారణాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే ఆ లక్ష్యం బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల నెరవేరలేదని ఆరోపించారు. రేవంత్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్ కు మింగుడు పట్టడం లేదన్నారు. తాము నల్లగొండ సభను ప్రకటించిన తర్వాత కేంద్రానికి లేఖ రాశారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పంటలకు సాగునీరు అందటం పక్కన పెడితే తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి తలెత్తిందన్నారు. అందుకే ప్రజలు నల్గొండ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ భారీ తేడాతో బీఆర్ఎస్ ఓడించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లను జల్లెడ పడుతున్నామన్నారు మంత్రి భట్టి విక్రమార్క. కాంగ్రెస్ సర్కార్కు ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న అధికారులకు చెక్ పెడతామన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ బోర్డు పరిధిలోకి వెళ్లడానికి కారణమైన అధికారిపై చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను తెలంగాణ సర్కారు ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త పోస్టుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. త్వరలో 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అభ్యర్థుల వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మరోసారి రైతులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వ్యాపారులు, అధికారులు న్యాయం చేయటం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. క్వింటాల్ 8,000 చొప్పున కొనుగోలు చేస్తేనే వేరుశనగని విక్రయిస్తామంటున్నారు రైతులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మార్కెట్ యార్డు వద్ద మోహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గల మార్కండేయుని జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ జయంతి ఉత్సవాలలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్కు తరలించవద్దని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెడికల్ కాలేజ్ తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు. భద్రాచలం రామయ్య సన్నిధిలో భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భక్త రామదాసు కీర్తనలను సంగీత కళాకారులు ఆలపించారు. చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు కూతురు వివాహానికి పూర్వ విద్యార్థులంతా ఆర్థిక సాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలంలో కల్వల్లో 35 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ పాఠశాలను పెరుమాండ్ల ఎల్లగౌడ్ రేణుకా దంపతులు నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎల్లగౌడ్ రెండో కూతురు వివాహం జరిపిస్తున్నాడని తెలుసుకుని పూర్వ విద్యార్థులు హాజరై 155,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు వైద్యులు ఆందోళన చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోగులను ఎలుకలు కొరికితే వైద్యులను సస్పెండ్ చేయడం ఏంటని వైద్యులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బాలకృష్ణను విచారించే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ రిపోర్టులో మరో ఐఏఎస్ అధికారి పేరును చేర్చింది. ఐఏఎస్ అధికారుల ఒత్తిడితోనే తాను బిల్డింగ్లకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చానని శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. దర్యాప్తుకు సంబంధించిన ప్రైమరీ రిపోర్టును ప్రభుత్వానికి ఏసీబీ అందజేసింది. ఐఏఎస్ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కూడా కోరినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా నాన్నూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ప్రవీణ్ కూంబింగ్ నిర్వహిస్తున్నట్లుగా ఈ ఘటన జరిగింది. అయితే వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి షాక్కి గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. సభలో బల నిరూపణకు కావాల్సిన సభ్యుల సంఖ్య 122. దీంతో విశ్వాస పరీక్ష నెగ్గారు సీఎం నితీష్ కుమార్. బీజేపీతోనే తన ప్రయాణమని, ఇక బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందే సభ నుంచి వాకౌట్ చేశారు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సీఎం నితీష్ కుమార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీని అడ్డుకునేందుకే నితీష్కు మద్దతిచ్చామన్నారు. నితీష్ మళ్లీ జంప్ చేయరని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశారు తేజస్వి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట దక్కింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. మేనకోడలు పెళ్లికి హాజరయ్యేందుకు 3 రోజులు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా. రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విధానాన్ని అనుసరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాలు చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం రాజ్యాంగంలోని నిబంధనను ఉల్లంఘించడమేనని, దీని ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. సీనియర్ నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తుంటారని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. భారతీయ యూపీఐ సేవలు మరో 2 దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. శ్రీలంక మారిషస్ లో యూపీఐ సర్వీసులను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మారిషస్ ప్రధాని
ప్రవీణ్ జగన్నాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీఐ సేవల అనుసంధానంతో శ్రీలంక మారిషస్ లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగవంతమవుతుందన్నారు ప్రధాని మోదీ. శివసేనా ఎన్సీపీ తర్వాత మహారాష్ట్రలో ఆపరేషన్ కాంగ్రెస్ వేగవంతం చేసింది బీజేపీ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. కీలక నేతలు మిలిన్ దేవరా, బాబా సిద్దికి ఇప్పటికే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. తాజాగా అశోక్ చవాన్ వెళ్లిపోయారు. త్వరలో మరో 10 నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు మొత్తం 44 మంది సభ్యులు ఉన్నారు. తమిళనాడులో గవర్నర్ డీఎంకే ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు గవర్నర్ ఆర్ఎన్ రవి. స్టాలిన్ సర్కార్ జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ సభ నుంచి వెళ్లిపోయారు. తన ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతం ఆలపించాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్ ఆర్ఎన్ రవి. అయితే స్టాలిన్ సర్కారు మాత్రం ముందుగా తమిళనాడు రాష్ట్ర గీతాన్ని, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి సభలో ప్రసంగించేందుకు నిరాకరించారు. ఖతార్ లో మరణశిక్ష నుంచి బయటపడి భారత్ తిరిగొచ్చిన నేవీ మాజీ అధికారుల్లో విశాఖవాసి పాకాల సుగుణాకర్ కూడా ఉన్నారు. 54 ఏళ్ల సుగుణాకర్ 18 ఏళ్ల వయసులో భారత నౌకాదళంలో చేరి 10 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఐఎన్ఎస్ తరంగిణిలో 2 సార్లు భూమధ్య రేఖను దాటి రికార్డు సృష్టించారు. 2013 నవంబర్లో నేవీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆల్ద్రహా గ్లోబల్ టెక్నాలజీస్ లో చేరారు కమాండర్ సుగుణాకర్ పాకాల. ఇది ఖతార్ మిలిటరీకి శిక్షణ, లాజిస్టిక్స్ మద్దతును అందించే సంస్థ. గతేడాది ఖతార్ పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి కంపెనీ డైరెక్టర్ హోదాలో ఉన్నారు సుగుణాకర్. మోదీ సర్కారు దౌత్య విజయంతో ఖతార్ జైలు నుంచి విడుదలై భారత్ చేరుకున్నారు సుగుణాకర్ పాకాల. పంజాబ్ హర్యానా రైతులు మళ్లీ పోరుబాటు పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు చేయడంతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ సదుపాయం, గతంలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో చలో ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చారు. పంజాబ్ హర్యానాకు చెందిన దాదాపు 200కు పైగా రైత సంఘాలు ఈ మార్చ్ లో పాల్గొంటున్నాయి. వందల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై ఢిల్లీ బయలుదేరారు. పోలీసుల బారికేడ్లను తొలగించేందుకు ట్రాక్టర్లకు కల్టివేటర్లను బిగించారు కొందరు రైతులు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సింగు, ఘాజీపూర్, టెక్రీ బార్డర్లో భారీగా బలగాలను మోహరించారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు, సిమెంట్ దిమ్మలు, ఇనుప కంచెలు అడ్డంగా పెట్టారు. బస్సు, రైలు, ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈశాన్య ఢిల్లీలో 144 సెక్షన్ విధించి నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. వాహనాలను అంబాలా నుంచి ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా శంభూ వద్ద హర్యానా, పంజాబ్ సరిహద్దును మూసివేశారు. అల్ జజీరా జర్నలిస్ట్ మహ్మద్ బాషాపై సంచలన ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. పాలిస్తీనాకు చెందిన ఈ జర్నలిస్ట్ హమాస్ మిలిటరీ వింగ్ కీలక కమాండర్లలో ఒకరని ఆరోపించింది. ఈ మేరకు వాషాకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజా స్క్రిప్ట్ లో హమాస్ ఆపరేషన్ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఒక ల్యాప్టాప్ నుంచి ఈ ఫోటోలు సేకరించినట్టు తెలిపింది. ఈ ల్యాప్టాప్ మహ్మద్ వాషాదేనని తేలిందని ఐడిఎఫ్ వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండవ దేశంగా నిలిచింది భారత్. 59,000 మందికి పైగా భారతీయులు గతేడాదిలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఈ జాబితాలో మెక్సికో తొలిస్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానంలో ఉన్నట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవా విభాగం వార్షిక నివేదిక తెలిపింది. దీని ప్రకారం సెప్టెంబర్ 30 ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8.7 లక్షల మంది అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. యుఏఈ తొలి హిందూ దేవాలయం బాబ్స్ మందిర్ ను బుధవారం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అబుదాబీలో ఈ ఆలయాన్ని నిర్మించింది స్వామి నారాయణన్ సంస్థాన్. ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రేపు అబుదాబీ బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ.
మంగళవారం సాయంత్రం అబుదాబిలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనం అఖ్లాన్ మోదీలో ప్రసంగించనున్నారు. అబుదాబిలోని జయోద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 14న బాబ్స్ హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. 2017 నుంచి ప్రధాని మోదీ యుఏఈ వెళ్లటం ఇది 7వసారి. 197 కమ్యూనికేషన్స్ చెల్లింపు విభాగమైన పేటిఎం పేమెంట్ సర్వీస్ లో చైనా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పీపీఎస్ఎల్ లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తుందని ఆ తర్వాత ఎఫ్డీఐ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. పేమెంట్ అగ్రిగేటర్లు పేమెంట్ గేట్వేల నియంత్రణపై ఉన్న మార్గదర్శకాల కింద పేమెంట్ అగ్రిగేటర్ గా సేవలు అందించేందుకు అనుమతులు కోరుతూ 2020 నవంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పీపీఎస్ఎల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2022 నవంబర్లో పీపీఎస్ఎల్ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. అమెజాన్ లో భారీగా షేర్ల విక్రయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు జెఫ్ బెజోస్. అమెజాన్ లో 1.2 కోట్లకు పైగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్ విక్రయించారని, వాటి విలువ కనీసం సుమారు 17,000 కోట్లకు పైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 7-8వ తేదీల్లో భారీగా షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు సమాచారం. 8.4 బిలియన్ డాలర్ల విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదన. అమెజాన్ వ్యవస్థాపకులైన బెజోస్ ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి 2021లో వైదొలిగి ఇతర ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్నారు. నగదు కొరత ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ ఇప్పుడు కాస్ట్ కట్టింగ్ కు సన్నాహాలు చేస్తోంది. తమ వర్క్ ఫోర్స్ లో దాదాపు 15% మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. స్పైస్ జెట్ లో ఉద్యోగుల జీతాల బిల్లు 60 కోట్లు ఉంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్ జెట్ లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది.